మహాకూటమిలో సీట్ల పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు. దీనిపై తేల్చే పనిలో జట్టు కట్టిన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కోదండరామ్తో టీడీపీ సిపిఐ నేతలు సమావేశమై సీట్ల వ్యవహారంపై చర్చించారు. మరోవైపు టీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు సబ్ కమిటీల కసరత్తు పూర్తయింది. 21న కమిటీకి నివేదిక ఇవ్వనుంది పిసిసి ఎన్నికల కమిటీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రహేది చారి అందిస్తారు. చారి, మహాకూటమిలో సీట్ల పంచాయతీపై అప్డేట్స్ ఏంటి? మహాకూటమిలో ఇంకా సీట్ల పంచాయతీ కొనసాగుతూ ఉంది. అయితే నిన్న పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు రోజుల్లో మహాకూటమిలో ఉన్నటువంటి పార్టీల్లో ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, సీట్ల సర్దుబాటు వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాన్ని కొలిక్కి తెస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. కానీ కూటమిలో ఉన్నటువంటి మిగిలిన పక్షాలు మాత్రం కొంత ఆందోళనగా కొంత అనుమానాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కాంగ్రెస్ ఎందుకు సత్సారం చేస్తుంది అనే ఒక ఆలోచన ఒక చర్చను మాత్రం సిపిఐ పార్టీ చేస్తుంది. గడిచిన వారం రోజులుగా 2-3 రోజుల్లో చర్చిద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ ఇప్పటి వరకు ఎన్ని సీట్లు ఇస్తారు, సీట్లకు సంబంధించినటువంటి అంశం మీద మాత్రం ఇంతవరకు చర్చ జరగటం లేదు అనే అభిప్రాయంతో సిపిఐ ఉంది. అలాగే జనసమితి కూడా జనసమితికి ఇప్పటికీ ఏఐసిసికి జనసమితి అడుగుతున్నటువంటి సీట్ల జాబితా, అలాగే పిసిసి కూడా సీట్ల జాబితాకు సంబంధించినటువంటి జాబితాను కూడా జనసమితి ఇచ్చింది. ఇటీవల రహస్యంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల్ని కూడా కోదండరాం కలిశారు. అలాగే సిపిఐ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతో సంప్రదింపులు చెప్తున్నారు. కానీ ఎన్ని సీట్లు పోటీ చేయబోతున్నాము, ఎన్ని సీట్లు కాంగ్రెస్ పోటీ చేసిందనే అంశానికి మాత్రం ఇప్పటి వరకు చర్చ రాకపోవడం పట్ల టీడీపీ కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నప్పటికీ సిపిఐ జనసమితి మాత్రం కొంత ఆందోళనగా కొంత కాంగ్రెస్ పార్టీని అనుమానించే పరిస్థితిలో మాత్రం కనపడుతుంది. జనసమితి అడుగుతున్నటువంటి అన్ని సీట్లు ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ లో లేదని చెప్పేసి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నప్పటికీ అడుగుతున్నటువంటి 16 సీట్లు ఇస్తుందా లేదంటే కాంగ్రెస్ సూచిస్తున్నటువంటి 9 సీట్లైనా ఇస్తుందా లేదా దానికి సంబంధించినంత వరకు క్లారిటీ ఇవ్వటం లేదు అనే ఒక అభిప్రాయాన్ని మాత్రం కోదండరాం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కోదండరాంతో మాట్లాడినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి కొంత సానుకూల వాతావరణం అయితే కనపడుతుందనే ఒక అభిప్రాయంతో కోదండరాం ఉన్నప్పటికీ ఎన్ని సీట్లు ఇస్తారు అనే దాని మీద మాత్రం స్పష్టత రాకపోవడం మీద కొంత అసంతృప్తి అయితే కనబడుతుంది. ఇక సిపిఐ పార్టీకి ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి జాబితాలో ఎన్ని సీట్లు ఇస్తామనే అంశం కానీ సీట్లు ఎక్కడెక్కడ పోటీ చేద్దాం అనే దాని మీద చర్చ కూడా కనీసం జరగలేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల 3 రోజుల క్రితం సిపిఐ కూడా తను ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందనే అంశానికి సంబంధించి ఒక ప్రతిక ప్రకటన కూడా విడుదల చేసింది. 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిపిఐ పోటీ చేయాలనుకుంటుంది అనే ఒక ప్రకటన కూడా జారీ చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ 2 రోజుల్లో తేలుస్తామన్నప్పటికీ కూటమిలో ఉన్నటువంటి మిత్రులకు మాత్రం అది రుచించినటువంటి పరిస్థితి కనపడలేదు. వీలైనంత త్వరగా తేల్చాలి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమిలో ఉన్నటువంటి మిగిలిన పక్షాలు టీడీపీ అధ్యక్షుడు రమణ, కోదండరాం, అలాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఉదయం ఒక రహస్య ప్రాంతంలో కలిశారు. దీనికి సంబంధించి వీలైనంత త్వరగా తేలిస్తే సీట్లు ఎన్ని అనేది తేలిస్తే ప్రచారానికి కూడా వెళ్ళొచ్చు, పబ్లిక్ కి ఏం చెప్పాలనుకున్న అంశాలన్నిటి మీద కొంత క్లారిటీ వస్తుంది, ఎజెండా మీద చర్చ జరుగుతుందనే అభిప్రాయంతో మిగిలిన పార్టీలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ 2 రోజులు గడువిచ్చినటువంటి నేపథ్యంలో ఈ కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం 2 రోజుల్లో తేలుతుందా లేదంటే ఎటువైపు ఏ పార్టీలు ఎటువైపు దారి రాజకీయంగా ఎట్లాంటి వ్యూహాన్ని అనుసరిస్తాయనే ఒక అంశాలు మాత్రం తెర మీదకి వస్తున్నాయి. అయితే చారి, మొత్తంగా మనకి ఎప్పటికల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు కాంగ్రెస్ పార్టీ కసరత్తు ఎలా జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 2 రోజుల గడువు ఇచ్చింది. ఇప్పటికీ ఈ 4 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూర్చొని మాట్లాడకపోయినప్పటికీ వివిధ ప్రాంతాలలో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కూడా రాయబారాన్ని జరుపుతున్నాయి అన్ని పార్టీలు. సీట్ల సర్దుబాటు వ్యవహారంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా నిక్కచ్చిగా ఉండాలి అనేది ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. రాహుల్ గాంధీ కూడా 90 నుంచి 100 సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాల్సిందే అని చెప్పేసి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలంగా ఉన్న చోట మిత్రపక్షమైనటువంటి పార్టీలు సీట్లు అడిగినా కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇవ్వాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో అధిష్టానం దృష్టిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు జనసమితికి ఇస్తుంది, సిపిఐకి ఇస్తుంది అనే ఒక అంశానికి సంబంధించి ఒక చర్చ జరగాల్సి ఉంటుంది అనేది పిసిసి నాయకులు చెప్పినటువంటి అంశం. ఈ నేపథ్యంలోనే సీట్ల సర్దుబాటు విషయంలో జనసమితి ఎక్కువ తన బలానికంటే ఎక్కువ సీట్లు అడుగుతుందనే ఒక అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. జనసమితి సీట్ల సర్దుబాటు తేలిందంటే టీడీపీ 10 సీట్లు టీడీపీకి ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉంది. 1-2 సీట్లు అటు ఇటుగా ఉన్న టీడీపీ కొంత కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. కానీ కోదండరాం పార్టీ మాత్రం కాంప్రమైజ్ అయ్యే
పరిస్థితి కనబడలేదు. తన దారి తాను వెతుక్కుంటారేమో అనే ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీలైనంత త్వరగా కాంగ్రెస్ పార్టీ తేలిస్తే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ చెప్పినటువంటి 2 రోజుల గడువు కూడా రేపటితో ముగుస్తుంది. అయితే రేపటి వరకు ఏమైనా క్లారిటీ వస్తుందనే చూడాలి. థ్యాంక్ యూ చార్లీ.